నమస్తే, నేను మీ ఆగ్లీ శ్రీనివాస్ రెడ్డి. మీరు చూస్తుంది టీఎస్ 24 న్యూస్ ఆత్మగౌరవ ప్రతీక. ఈరోజు పగ మనిషిని ఎలా బ్రతికిస్తుంది, అదే పగ ఆ మనిషి లక్ష్యం వైపు ఎలా నడిపిస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాడు 1919 ఏప్రిల్ 13 నాడు భారతీయులు బానిసలుగా భావించి బ్రిటిషన్స్ భారతీయులను ఏ విధంగా హింసిస్తారో ప్రపంచానికి తెలిసిన విషయమే. ఆ రోజు బ్రిటిషన్స్కి వ్యతిరేకంగా కొంతమంది యువకులు ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిసిన క్రూరుడైన కర్నల్ డయర్కి తెలిసింది. ఇది జలియన్ వాలాబాగ్లో జరుగుతుందని తెలిసాక అక్కడ నిజంగా వేలాది మంది కూర్చొని మాట్లాడుతున్న సందర్భంలో జలియన్ వాలాబాగ్ ముఖద్వారం ముందు ఈ క్రూరుడైన కర్నల్ డయర్ మర ఫిరంగులు పెట్టి ఇష్టానురీతగా ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఆ యువకుల మీద అక్కడున్న ప్రజల మీద కాల్పులు జరిపారు. ఆ కాల్పులో ఆర్తనాదాల మధ్య 1000 మంది చచ్చిపోతే 2000 మంది శతగాత్రులయ్యారు. ఈ సందర్భంలో ఈ సంఘటనలో ఒక యువకుడు ఉన్నాడు, అతని పేరు ఉద్ధమ్ సింగ్. ఈ ఉత్తమ్ సింగ్ నేను ఎలాగైనా బతికి బయటపడాలి, ఎందుకంటే నాతో ఉన్న నా భారతీయులను చంపిన వాడిని నేను ఖచ్చితంగా చంపాలి అని ఒక పగ పెట్టుకున్నాడు. ఆ పగే అతన్ని 20 సంవత్సరాలు దేశం వదిలి డయ్యర్ ఎక్కడున్నాడో వాళ్ళ దేశంకెళ్ళి వాళ్ళ దేశ ప్రజల ముందు వాళ్ళ దేశ సైనికుల ముందు నిర్దాక్షిణ్యంగా నిర్భయంగా నిలబడి కాల్చి తన పగను తీర్చుకోవడం జరిగింది. అంటే ఒక వ్యక్తి తన పగని తీర్చుకోవడం కోసం ఎంత దూరమైన వెళ్తాడు, తన మరణాన్ని కూడా కొద్ది రోజులు వాయిదా వేసుకోగలడు అని ఈ ఉద్ధమ్ సింగ్ చరిత్ర మనకు చెప్తుంది. అప్పుడు కాల్చంగానే పారిపోయే అవకాశం ఉన్న ఉద్ధమ్ సింగ్ అక్కడే తన పిస్టోల్ని అప్పచెప్పి, మీరు నన్ను కాల్చుకోవచ్చు, మీకు నచ్చిన న్యాయస్థానానికి తీసుకెళ్లొచ్చు అని నిర్భయంగా చెప్పగలిగాడు, నవ్వుతూ చెప్పగలిగాడు. అప్పుడు ఆ న్యాయస్థానంలో న్యాయాధిపతి అయిన జడ్జి గారు ఉద్ధమ్ని ఇలా అడిగారు, బాబు నువ్వు నిజంగా కాల్చి ఉంటే పారిపోవచ్చు కదా, ఎందుకు పారిపోలేదు అని. దానికి ఉద్ధమ్ సింగ్ ఒకటే చెప్పాడు, నేను భారతీయుణ్ణి, నా భారతీయులు వెన్ను చూపి పారిపోరు, వెన్ను చూపడం మాకు అలవాటు లేదు అని నవ్వుతూ చెప్పాడు. అలాగే ఆ జడ్జి గారు ఇంకొక క్వశ్చన్ అడిగారు, ఏంటో తెలుసా, నిజంగా నువ్వు నీ దేశం వెళ్ళి నీలాంటి వాళ్ళని చాలామందిని తయారు చేయొచ్చు కదా అని. అప్పుడు ఉద్ధమ్ సింగ్ ప్రపంచం నివ్వరపోయే విధంగా సమాధానం చెప్పాడు, ఏంటో తెలుసా, నేను ఊరికంబం ఎక్కిన మరు సెకండే నేను ఎవరిని తయారు చేయాల్సిన అవసరం లేకుండానే నాలాంటి 10,000 మంది ఉద్ధమ్ సింగ్లు పుట్టుకొస్తారు, ఇది నా భారతదేశ పోరాట వారసత్వము అని చెప్పగలిగాడు. అంటే అంత గొప్పగా చెప్పగలిగిన ఉద్ధమ్ సింగ్ తనలో రగల్చిన పగ నాటి దేశ స్వాతంత్ర పోరాటంలో ఒక మైలురాయిగా నిలబడ్డది. ఎందరికో తను స్ఫూర్తయ్యాడు. జలియన్ వాలాబాగ్ గురించి చాలామందికి తెలియకపోవచ్చు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి చాలామందికి తెలియకపోవచ్చు, నేను వ్యక్తిగతంగా 2-3 సార్లు వెళ్ళడం కూడా జరిగింది. అదొక స్ఫూర్తికి ప్రేరణకి ఒక అద్భుతమైన సాక్ష్యం. నాడు నా భారతీయులు చంపబడ్డారు, 1000కి పైగా మంది నా భారతీయులు చంపబడ్డారు, 2000 మందికి శతగాత్రులయ్యారు, అది నా భారతదేశం. ఆ స్ఫూర్తే భారతదేశం నలువైపులా ఎందరో లక్షలాది మంది ఉద్యమకారులను తయారు చేసింది. వాళ్ళ త్యాగఫలమే నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం. ఈరోజు ఆ ప్రేరణతోటి మనం బ్రిటిషర్ల మీద యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, కానీ అవినీతి పైన యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది, దుర్మార్గం పైన యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. అందులో మనం భాగస్వామ్యం అవుదాం. ఎప్పట్లాగే నేను మీ ఆదర్శ్రెడ్డి, మీరు చూస్తున్న టీఎస్ 24 న్యూస్ ఆత్మగౌరవ ప్రతి